హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీ ఖాన్ కే కేర్కే ఛానల్ జూబీ పేహ్ల బారా మా ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మరి అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకు ముర్రా జాతి గదలు గ్రేడెడ్ ముర్రా గెదలు అనేటి ఉన్నాయండి ఈ వీడియో మీకు కొత్త ఏం కాదు సో కొత్తగా వచ్చే వాళ్ళందరికీ వీటి గురించి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం అండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణావరం అండి కృష్ణావరం ఇది అనిల్ గారి డైరీ ఫారం అండి అనిల్ గారు మనకు గత రెండున్నర సంవత్సరాల నుంచి ఈ వీడియోలు అనేది పంపిస్తూ ఉన్నారు ఆయన గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారండి మనకు ఈ హర్యానా నుంచి ముర్రా గేదెలు తీసుకొని రావడం గ్రేడెడ్ ముర్రా తీసుకొని రావడం మన చుట్టుపక్కల ఉండే రైతులకి ఎవరైతే ఉన్నారో వాటికి లీజుకి ఇచ్చేసి అక్కడ హర్యానాలో కొనేటప్పుడు సూడి కన్ఫామ్ చేయించుకున్న గదల్ని తీసుకుని వచ్చి ఇక్కడ మన రైతులకి లీజ్గా అనేది ఇచ్చేస్తారండి అలాగే దాని తర్వాత వీటిని మళ్ళీ నిండు సూడి మీద ఉండేటప్పుడు ఈనేసిన తర్వాత మళ్ళీ మన డైరీ ఫామ్లోకి తీసుకుని వచ్చి ఇక్కడ నుంచి రోజువారీగా రైతులు కనేసి మార్కెట్ కనేసి లేదా మన లాంటి సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు సో ఇక్కడ పాల విషయానికి వస్తే ఒక్కొక్క గదా వచ్చేసి రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు అనేటివి ఇస్తాయి అలాగే వీటి ధర వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల దాకా ఉంటుంది ఇది రోజువారీగా మనం వీడియోలో చెప్పేది ఈ వారం వచ్చి ఉన్న గదలు ఈసారి వచ్చిన గేదెలన్నీ టాప్ క్వాలిటీ గేదెలనేది తీసుకుని వచ్చాను ఇరవై లీటర్ల దాకా పాలు ఇస్తుంది అనేసి చెప్పండి అలిగారు అనేసి చెప్పుకొని వచ్చారు సో హెవీ సైజ్ గదలు ఉన్నాయి పెద్ద గదలు ఉన్నాయి ఈసారి వీడియోలో ఈ లోడ్లో ఇరవై లీటర్లు పాలు ఇచ్చే మంచి ముర్రా గేదెలు అనేటివి ఉన్నాయి మన దగ్గర అది కొద్దిగా ఒకటి రెండు సార్లు చెప్పండి అనేసి చెప్పారండి మంచి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువ పాలు ఇచ్చే పాలు కావాలనుకునే వాళ్ళకి ఈసారి వచ్చిన లోడ్లో ఇరవై లీటర్ల దాకా రోజుకి పాలు ఇచ్చే గేదెలు అనేటివి మన దగ్గర ఉన్నాయనేసి చెప్పమనేసి మరీ మరీ చెప్పారండి అలాగే మీరు ఎవరైనా వచ్చినప్పుడు డైరీ ఫామ్ దగ్గర ఒకటి రెండు సార్లు పాలు చూసి పిండుకొనేసి మనం ఇరవై చెప్తే ఇరవై పది చెప్తే పది వస్తుంది అన్నప్పుడే మీరు బ్యారం చేయండి అనేసి మనకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో మన అనిల్ గారి గురించి చాలా సార్లు చెప్పిన వీడియోలో మనకు ఏదైనా కామెంట్ పెట్టినా ఆ కామెంట్కి రిప్లై ఆయన ఇస్తారు ఏదైనా మిస్టేక్ జరిగి ఎవరైనా కామెంట్ పెట్టి ఉంటే వాళ్ళతో మాట్లాడి ఏం మిస్టేక్ జరిగింది ఎలా జరిగింది అనేది కూడా ఆయన తెలుసుకుంటూ ఉంటారు సో ఏదైనా ఉంటే వాళ్ళతో డీల్ చేస్తే కూడా మనకు ఆయన చాలా సందర్భాలు అలాంటివి జరిగి ఉన్నాయి సో మీకు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు షూర్టీ మీద గేదెలు కావాలనుకుంటే మీరు బ్రదర్ అనిల్ గారిని కాల్ చేయవచ్చు షూర్టీ మీద అంటే ఆయన ఏ విధంగా చెప్పున్నారంటే మా దగ్గర నేను పదిహేను చెప్పాను లేదా పది చెప్పాను ఆ పది లీటర్లు కాకుండా మీ దగ్గరికి వెళ్ళేటప్పుడు పన్నెండుకి వచ్చేస్తుంది పదమూడు లీటర్లు వచ్చేస్తుంది ఏ విధంగా తగ్గిపోతే ఆ గేదెని అనేది రీప్లేస్ చేస్తాను అనేసి చెప్పిన్నారు వాటి గురించి డీటెయిల్స్ మీరు ఒకసారి మాట్లాడవచ్చు అన్నగారితోటి అది రిటర్న్ అంటే ఏ విధంగా తీసుకుంటారు ట్రాన్స్పోర్ట్ ఎలా పడుతుంది వీటి గురించి ఒకసారి మాట్లాడవచ్చు అలాగే నిండు సూడి గేదెలు అనేటివి ఉంటే మీకు మైల ప్రాబ్లం అనేది వస్తుంది ఆ మైల ప్రాబ్లం మీకు తెలియదు నాకు తెలియదు అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు వాటిని కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్ చేసుకుంటాను వాటి గురించి కూడా మీరు అన్నగారితో మాట్లాడవచ్చు నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ప్యూర్ ముర్రాదలు గ్రేడెడ్ ముర్రాగదలు మన దగ్గర సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటాయండి ఈరోజు చూసాం వీడియోలో అయినవి తర్వాత ఉండవు అనేది కాదు సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఏ రోజు వచ్చినా కానీ నా డైరీ ఫామ్లో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు గేదెలు ప్రతిరోజు ఉంటాయండి అనిల్ అన్నగారి డైరీ ఫామ్లో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు గేదెల దాకా ప్రతిరోజు ఉంటాయి నా దగ్గర ఉండే ఈ ముప్పై గేదెలు ఇరవై ఐదు గేదెలు మీకు నచ్చకపోతే పక్కనుండే నా తోటి రైతులు డైరీ ఫామ్స్ దగ్గరికి వెళ్ళినా నేను తీసిస్తాను అలాగే నా తోటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరకైనా నేను వెళ్ళి తీసిస్తాను మీకు నచ్చే గేదె దొరికి మీకు బండి కట్టించే వరకు నన్ను నమ్ముకొని వచ్చారు కాబట్టి పూర్తి బాధ్యత నేనే దగ్గరుండి చూసుకుంటాననేసి మనకు అన్నగారు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ పరంగా మీకు బయట వారితో కంపేర్ చేసుకుంటే ఒక రూపాయి తక్కువ చేస్తే పంపిస్తాను నేను ఎటువంటి ఇబ్బంది లేదు దాంట్లో నేనే దగ్గరుండేసి మీకు బండి కట్టించి పంపిస్తాను అన్నారు నా దగ్గర ఉండే గేదెలు నచ్చకపోతే ఈ మాట అండి ముప్పై ఐదు గేదెలు నాకు నచ్చలేదు మీకు వేరే గేదెలు కావాలనుకుంటే ఇబ్బంది లేదు నేను వేరే డైరీ ఫార్మ్స్ అయినా వెళ్ళి నేను మీకు తీసిస్తాను అనేసి క్లీన్గా చెప్పినారు ఈసారి ఉండే లోడ్లో ఇరవై లీటర్లు పాలిచ్చే గేదలు అనేవి మన దగ్గర ఉన్నాయి అనేసి చెప్పమన్నారు మరీ మరీను సో హర్యానా నుంచి కర్నల్ డిస్టిక్ నుంచి ఆయన ఎక్కడి నుంచి తీసుకుని వస్తారో కూడా మనకు చెప్పినారు చాలాసార్లు ఆయన లైవ్లో వచ్చి చెప్పినాడు మనకు చెప్పినాడు కర్నల్ డిస్టిక్ నుంచి హర్యానాలో ఇక్క అక్కడి నుంచి మనకు ఈ గేదాలు అనేటివి వెళ్ళి ఆయన సూడి కన్ఫామ్ చేయించుకునేసి ఆ గేదలు అనేటివి మనకు తీసుకుని వస్తూ ఉంటారండి ప్రతీ నెల ఒకటి రెండు బళ్ళు అనేటివి ఇక్కడికి వస్తూ ఉంటాయి రెండు పైనే వస్తాయి ఒకటి కాదు రెండు పైనే మనకు ఇక్కడ లోడ్లు అనేది వస్తూ ఉంటాయి సో మీకు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ బ్రదర్ గా కాల్ చేయండి బ్రదర్ పేరు వచ్చేసి అనిల్ గారండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణావరం అనే విలేజ్లో మన బ్రదర్ డైరీ ఫామ్ అనేది ఉంది ఇప్పుడు ఏదైతే బండి మీరు చూస్తున్నారో ఇది గుంటూరు జిల్లా కొత్తరెడ్డి పాళ్యం అనే విలేజ్కి ఈ పది గేదలు అనేటివి వెళ్ళాయి ఇది కూడా ఆయన వీడియో మనకు పంపించడం జరిగింది గుంటూరు జిల్లా కన్ఫామ్ ఊరి పేరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది కొత్త పాళ్యం ఏమో ఇది పది గేదెలు అనేటివి తీసుకొని పోయి ఉన్నారు సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మా డైరీ ఫామ్కు ఆరు గంటలకి రాగలిగితే ఆరు గంటలకు వచ్చేసి మీరు పొద్దున పాలు చూసుకోండి మళ్ళీ సాయంత్రం పాలు చూడండి మళ్ళీ ఉదయం మీకు వీలైతే మూడు పూట్లు అనేది పాలు చూసుకున్న తర్వాత మీరు కన్ఫామ్ చేసుకున్న తర్వాత అనేది చెయ్యండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఉండడానికి రూమ్ వసతులు అన్నీ కల్పిస్తామనేసి అన్నగారు చెప్తున్నారు అలాగే బండి కార్డ్ నుంచి మీ ఇంటి దగ్గర దించేదాకా మీకు మనుషులు కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం అనేసి మనకు వివరించున్నారు సో బ్రదర్ పేరు వచ్చేసి అనిల్ గారండి రాజమండ్రి దగ్గర కృష్ణవరం అనే విలేజ్ తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం అనే విలేజ్ మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రతి డైలీ వారికి ఆయన పెట్టే వీడియో వచ్చేసి డెబ్బై వేల నుంచి లక్ష ఇరవై వేల దాకా పదహారు లీటర్ల పన్నెండు లీటర్ల నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే అనేవి ఉంటాయి ఈసారి వచ్చి ఉండే లోడు ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల దాకా చెప్పమని చెప్పి ఉన్నారు అలాగే పన్నెండు నుంచి ఇరవై లీటర్లు దాకా పాలిచ్చే మంచి హెవీ హీల్ మిల్క్ గదలు అనేవి మన దగ్గర ఉన్నాయి వాటి గురించి మరీ మరీ చెప్పడం అనేసి ప్రతి ప్రతిరోజు మన డైరీ ఫామ్ ఇర ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు గదులు ఉంటాయి